वेलकम टू माय चैनल राजेश्वरी चुट्टंडी इवाला मरी विनायक चवती संदर्भंगा विनायक वारिकी आहारंगा पूज दग्गर कोंडाल्सिनी तैयार चेस्तुन्नारु वाट पेरंट पाल तालिकलंट तैयार चेसे पिंड गानी वाट विधानं गानी मरी तैयार चेसिन वारु चेप्पुतारु एवंडी एमेमि तैयार चेस्तुन्नारु एला तैयार चेस्तुन्नारु कोंचें इंफर्मेशन इव्वंडी बिह्य कड़ी अंदी पिंड पड़ी पिंड पड़े आ पिंड एंड पटा वे कागबे कोई बेल वैसी वे नील कागबे पिंड कल गिदर वाली अदो चूँ आटू आ पिं एला तैयार चेसे विधान कदा मर अदो आटो वैसी उतार चूँ अदन पोयीद पाल मरगर अंदर चग्ग बिह्य को वैसे अदो आ गिदी आधा उत्ति अभी पाल तालिकल तैयार चेस्ट उड़कता विनायक पूज की विधा तैयार चेस्ट पाल तालिकल तैयार चेसे पिंडी चेप्पेरु वाटि विधानं कूडा चेप्पेरु मरि पक्कने उन्नवि इवि कूडा एंटन्नम्मा इवि उंड्रालु पुडुला वाटि कूडा एला तयारु चेसारु एमेम वेसारु चेप्पंडि कोंचेम पिंडि कडियं कडिगेसि पिंडि पट्टिंचुकोनि बेल्लं करगबेट्टि पिंडिलो पोसि कलुपुकोनि पुडुलु चेसुकोवालट पप्पला गालिलागा अंटे वाटिल्लो पप्पु एदो कनपडुतुंदि अदि कूडा वेसारा चाला पप्पु वेसा శనగపప్పు పచ్చిగా వేసారా లేదంటే వాటిని కొంచెం ఒకటికి రాలేచి అవునా పప్పు కొంచెం నానబెట్టి ఒక అదే కొంచెం లైట్ గా ఉడకబెట్టారంట ఉడకబెట్టి పప్పు కూడా యాడ్ చేశారంట అలాగే మరి వాటిలో ఇంకా ఏమన్నా మెటీరియల్ వేసారా నెయ్యి గాని ఏమన్నా నెయ్యి వేయాలి కొంచెం అదోనండి నెయ్యి వేసారంట చూడండి నాకైతే కనుక ఇక్కడ मरी पश्चिम गोदावरी वंटकनी कृष्णा जिला वंटकी कूडा चाला डिफरेंस उंड्रालंट चाला बागा तैयार चेशारु पश्चिम गोदावरी अयिते कनुक बिय्य रव्वतोनी मुरुंगा उन्न रव्वतो तैयार चेस्तारु इक्कड ओन्ली पिंडितोने तैयार चेशारु चाला बागुन्नायंडि चूडंडि मरी इवि विनायकुनि वारिकि पूज निमित्तंगा ई विधंगा तैयार चेस्तारंट ఒక్కొక్క ఏరియాకి ఒక విధంగా తయారు చేస్తారు కాబట్టి ఇది కృష్ణా జిల్లా పరి వినాయకుడి వారి పూజకి సంబంధించిన ఆహార పదార్థాలు చూడండి ఉడుకుతా ఉంటుండగా కాస్తంత బాగా లావుగానే ఉబ్బుతుంది ఉడికేది చాలా బాగుంది చూస్తాకే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది మరి పూజకి సంబంధించినవి కాబట్టి మనం టేస్ట్ కట్ అప్పుడే చూడకూడదు కాబట్టి కంటితో చూస్తున్నాము చూడటానికి చాలా లుక్గా బాగున్నట్టు ఉన్నాయి పాల తాలికలు ఈ సంవత్సరం పూజ వినాయకుని వారిది 12 గంటలకు వచ్చిందంట ఇక్కడ 12 గంటల పూజ రెడీ అవుతున్నారు మేము ఇక్కడికి రావటంలో ఒక కొత్త వెరైటీ చూడగలిగాము మరి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా వంట ఉంటదని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమయ్యింది చూస్తుంటేని వంటల్లో 70 సంవత్సరాలు మంచి ఎక్స్‌పీరియన్స్ మామగారు చూడండి ఆవునికి వంటల్లో మంచి నేర్పర్తనం ఉందంట మరి నేను చూస్తుండగానే తయారు చేస్తున్నారు చాలా సులువుగా చేసేశారు ఎవర్ సపోర్ట్ లేకనగా ఒక్క ఆవిడే చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వంటల్లోనూ 70 సంవత్సరాల అనుభవం ఉందంట ఆవిడికి అది చూడండి కోలాట వేస్తారంటండు ఈ కోలాటం వేసేటప్పుడు ఒక్కసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మేము వచ్చేస్తామండి కోలాటంకి చూడటానికి వెయిటానికి కాదు చూడటానికి అయితే కంపల్సరీగా వస్తాము కోలాటం అయితే చాలా బాగా చేస్తారంట చూడండి చాలా యాక్టివ్గా పని చేస్తున్నారు ఈ వయసుకి అంత పూజకి ఇప్పుడే అన్నీ రెడీ చేస్తున్నారు చూడండి లడ్డు కూడానంట చాలా
స్పీడ్ గా తయారు చేస్తారంట సొంతంగానా మరి చిన్న చిన్న అతక ఇంట్లోను వారి బంధువులకి కాని మరి తెలిసిన వారి చుట్టుపక్కల వారికి కాని చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వస్తే అవడి ఎవ్వరికి కూడా నేను రాను అనకనగా వంటల విషయంలోను సపోర్ట్ గా ఉంటారంట మరి చూడండి మా కళ్ళెత్రగుండగానే మరి ఇప్పుడు అయితే కనుక తాలుకులును ఏంటి మా పాల ముంజలంట తయారు చేస్తుంటే మాకు చాలా చూస్తాకైతే కనుక చాలా సంతోషంగా ఉంది దాన్ని బట్టి చూస్తుంటే ఆమె ఎంత స్పీడ్గా వంటలు తయారు చేస్తారనేది కూడా అర్థమవుతుంది ఏ విషయంలోనైనా ఎవరికైనా ఏదైనా నేర్పడతానం ఉంటేనే చేయగలుగుతారు ఆమె వంటల విషయంలో చాలా చేయి తిరిగిన మనిషి అని చెప్తున్నారు పక్కవారు కూడా దానికి సంబంధించి కేజీ పిండికి కేజీ బెల్లము ఒక పావుసేరు గ్లాసు సర్ది పాలు మూడు లీటర్ల పాలకి మూడు లీటర్ల పాలకి అంటే అండి కేజీ వరి పిండి